క్యాష్ తో ఎంతో ఫన్ కి స్వాగతం సుస్వాగతం ఎంతో ఫన్ క్యాష్ తో ఎంతో ఫన్ లో క్యాష్ లోని కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాము చూసి ఎంజాయ్ చేయండి ఈ రోజు మన క్యాష్ ఆడడానికి లవ్లీ కపుల్స్ వచ్చేస్తున్నారు కనులు ఎప్పుడు కననే కనని వెదబులే ఎప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయనో తేలుతున్న అందమైన సింగింగ్ జంట మల్లికార్జున్ అండ్ గోపిక పూర్ణిమ ఇది నా చేతులతో నేను అంటుకోకుండా మీకు ఇస్తున్నాను దయచేసి ఒకటి హాట్ వాటర్ ఒకటి కోల్డ్ వాటర్ తీసుకోండి ఇప్పుడు ఒక హాట్ విషయం తన గురించి చెప్పు ఓ అంత విషయం ఉందా అంత విషయం ఉందా అక్కడికి వెళ్ళావు అప్పుడు ఎప్పుడో 1998 వచ్చే 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 ఇక్కడికి వచ్చే ఎప్పుడూ కూల్ గానే ఉంటాడు ఏమైనా కోపం వస్తే నేను మాట్లాడితే నేను అరవరమే తప్ప అక్కడ అదే నీ కోపం వస్తుంది ఎందుకు అంటే తను కూల్ గా ఉంటాడు కాబట్టి ఓకే వెల్కమ్ టు ద షో థాంక్యూ థాంక్యూ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ జంటలో ఒకళ్ళు సింగరు ఇంకొకళ్ళు యాంకర్ జోడీ బాగా కుదిరింది లెట్స్ వెల్కమ్ కేసీ అండ్ మృదుల ఏంటి 2 సంవత్సరాల క్రితం చూసినటువంటి మృదులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది అసలు అప్పుడు పోడియం సరిపోకపోయేది ఇప్పుడు సగమే ప్లీజ్ ఒకళ్ళు ఒక హాట్ వాటర్ ఇంకొకళ్ళు కోల్డ్ వాటర్ తీసుకోండి ప్రశ్న ఆన్సర్ చెప్పేసిన తర్వాత దాని వివరణ ఇస్తుంటారు కదా అది ఎలా చచ్చిపోతుంది చెప్పలేదే త్రివిక్రమ్ గారు ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ గురించి చెబుతూ ఆయన పదాలు ఎలా ఉంటాయి అంటే మనం బయటకొచ్చి ఆలోచించి దాని గురించి మళ్ళీ అర్థం వెతుక్కునేలా ఉంటాయి అని కరెక్ట్ అలాగే నేను అన్ని చెప్పను కొన్ని మీరు వెతుక్కోవాలి ఎస్పీఎల్ వచ్చింది కాబట్టి అందరూ కలిసి ఒక గేమ్ ఆడేద్దాం ప్లీజ్ మీరిద్దరు రండి అలా ఒక బలూన్ తీసుకోండి ఇద్దర్లో ఎక్కువగా సారీ చెప్పుకునేది ఎవరు బెలూన్ పగలగొట్టండి ఆడండి ఆలోచిస్తున్నాం సారీ చెప్పి చాలా రోజులైంది కదా నాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు మీ ఆయనేనని ఇంకోటి తీసుకొని ఆయన మాక్సిమం బెలూన్లు నీవే పగిలేలా ఉన్నాయి రెండో ప్రశ్న ఇద్దర్లో బాగా రొమాంటిక్ గా ఉండేది ఎవరు నేను చూడని చెప్పు ఎవరు రొమాంటిక్ అంటే మీ ఆవిడ రొమాంటిక్ yes. నెక్స్ట్ క్వశ్చన్ బాగా కేరింగ్ గా చూసుకునేది ఎవరు మీ లలలాలు పక్కన పెట్టి కేరింగ్ గా చూసు హి ఇస్ ద వన్ హి ఇస్ కేరింగ్ ఆ అందుకే లలలా అన్న బాగా జోక్స్ చేసి నవ్విస్తూ ఉండేది ఎవరు కొట్ట ఒత్త ఒత్త నేను కొడుతుకుంటా నువ్వే ఆ మరి మరి జోకులు చెప్పే మొహంలా ఉందా ఇప్పుడు చూడు బా చెప్పు 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 ఆరేళ్ళు అయింది పెద్ద జోకు లేకుండా వినట్టు చూడడము అందుకే ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఎప్పుడు నేనే జోకులు వేయాలన్న ఒక బాధ ఇవన్నీ కలిపి ఉండి అలా వచ్చింది అనమాట ఇదిగో మనలో మన మాట కానీ నీకు ఆయన జోకులు వేయట్లేదని బాధగా ఉంది కానీ నీ జోకులు వింటున్నందుకు ఆయనకి ఎంత బాధగా ఉందో నీకు తెలుసా దానికి నాను నేనే రెండు తీసుకోండి నాయన మళ్ళీ మొబైల్ లో టైం స్పెండ్ చేసేది ఎక్కువగా ఎవరు చూసారా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఆవిడ పబ్లిక్ లో కూడా వచ్చి అలాగా వస్తుందన్న నెక్స్ట్ వీక్ వస్తుంది ఉండు
ఓకే నెక్స్ట్ కావాలని గొడవ పెట్టుకునేది ఎవరు ఆ కానీ ఎందుకు ఎందుకు నే ఎందుకు అమ్మా ఎందుకు కానీ కుక్క అంత సీనే లేదు కొట్టు కొట్టు పగలగొట్టు ఓకే లాస్ట్ క్వశ్చన్ ఎక్కువగా పార్టీలకి అటెండ్ అయ్యేది ఎవరు పార్టీల ఏం కేసి అంత పార్టీలు ఏంటి పార్టీలు అంటే పార్టీ ఏం కాదు నావే నాది ఒక బ్యాండ్ ఉంది సో నా బ్యాండ్ కి షోస్ అవుతుంటాయి అది లేట్ నైట్స్ అవుతుంటాయి ఏంటి దీంట్లో నీకుండే కంప్లైంట్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేపాటికి 1 గంటన్నా 2 అవుతుంది అంతవరకు బ్యాన్ కూర్చోవాలి ఏంటి మీరు ఇలా ఏం చూస్తుంటారా ఏంటి మీ ఆవిడ అలా చూడదా బలవంతంగా ఎదురు చూస్తా ఎందుకంటే నాకు ఆయన రాకుండా నిద్ర పట్టదు ఓకే ఓకే ఇదంతా నేను 3 రౌండ్ల తీరుస్తాను ఇప్పుడే వద్దు ఓకే యా థాంక్యూ సో మచ్ అయిపోయాయి ఆ మీరు రండి మొదటి ప్రశ్న ఇద్దర్లో ఫుడ్ పిచ్చి ఎవరికి బాగా ఎక్కువగా ఉంది నీకు కూడా తెలియదా ఆశ్చర్యానికి గురయ్యాడు తన ఆశ్చర్యం గురవుతున్న టైంలో నేను ఉపయోగించుకొని పగలగొట్టా అది ఆడవాళ్ళ తెలియటట్లంటే ఇంకో బలం తీసుకోండి షాపింగ్ కి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు ఆ క్వశ్చన్ మాకు వర్తించి మా బెల్లులు మిమ్మల్ని కొట్టుకోవాలి ఒకసారి పట్టుకోండి ఈ ప్రశ్న అడిగినందుకు మీ మూడో ప్రశ్న ఇద్దర్లో కోపం ఎవరికి బాగా ఎక్కువగా వస్తుంది ఏంటి మల్లిక మళ్ళీ ఆయనకి ఏం తెలియట్లేదు ఓకే ఇంకోటి తీసుకోండి తిట్టినా కొట్టినా ఏమీ అనకుండా భరించేది ఎవరు మల్లి గారికి అన్ని ఆశ్చర్యమే నేను ఎందుకు భరించాను నేను అరుస్తూ ఉంటాను నువ్వే భరిస్తావు అదే కదా నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దర్లో బాగా నటించేది ఎవరు నటన అంటే సందర్భం కోపం వచ్చినా కూడా రానట్టు నవ్వు రాకపోయినా నవ్వాల్సి వచ్చినట్టు ఇప్పుడు నేనే అంటే నేనే పగల కొట్టుకోవాలా ఏ ఎవరి గాలితో నింపారయ్యా అది పగలట్లేదు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తీసుకోండి ఇద్దర్లో బద్ధకం ఎవరికి ఎక్కువగా ఉంది బద్ధకం ఊరుకోలే పగలగొట్టు తనకి బద్ధకం లేదు ఓ అయితే నువ్వు పగలగొట్టు బద్ధకం అని అమ్మో యా మీ ఇద్దరికి బద్ధకం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ మేము అడిగినటువంటి ఈ ప్రశ్నకి మీరు బద్ధకించి బలూన్లు పగలగొట్టలేదని మేము అనుకుంటున్నాం ఆ బెలూన్ కేసీకి ఇవ్వండి అదంట కేసీకి ఇవ్వండి ఒకసారి సో ఈ రోజు మనం డిక్లేర్ చేస్తున్నాం ద బద్ధకం అవార్డ్ గోస్ టు కృష్ణ చైతన్య మన నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ అదేంటి సినిమా పేరు ఎలా ఇచ్చేస్తారు నాలుగు టైటిల్స్ లోంచి ఒకటి చెప్పాలి కదా మీరు సినిమా పేరేగా చెప్పమంది అవును కింద ఇచ్చిన సినిమా పేర్లేనా మొత్తం అన్ని ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా మొదటి రౌండ్ లో పాయింట్లు రాకపోవడంతో రెండో రౌండ్ కి పిచ్చెక్కిన మృదుల యు గాట్ దట్ మనీ యు డోంట్ మనీ యు నో మనీ యు వాంట్ మనీ సో అలా నీకు 50,000 వచ్చేసాయి ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ కేసి 1,12,500 మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్ పంచాయతీ తీర్పు సెటప్ ప్లీజ్ స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన గోళబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ భార్య భర్త ఎలాంటి సమస్యలు ఉన్నా ఇచ్చట తీర్చబడను బోర్డు పెట్టారా ఏనా బోర్డు ఎవడు పీకేశాడు అక్కడ చెట్టు మీద పెట్టాను కదా మొన్ననే ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పెరుగు అన్ని పంచుకోవడానికి సలహాదారు జగన్ అలాగే డాక్టర్ అవుతూ అవుతూ ఆగిపోయినటువంటి ఐశ్వర్య కరోనా వల్ల ఆగింది జీవితంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ వేదిక దీని పేరే సుత్తిబండ 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 కార్యక్రమంలో ముందుగా ఎవరు వచ్చారని కేసీ గారు ఓకే రండి నా కాళ్ళు నేను చూసే చాలా రోజులైంది అంటే తూర్పు వైపా లేకపోతే దక్షిణం వైపా ఎక్కడ కొడుతోంది చెప్పుకోలేనండి ఆవిడని ప్రవేశపెట్టండి మొత్తం చేసింది ఈవిడ ఏంటి ఈవిడ మీ ఆవిడ మీరు ఏం సబ్బు వాడుతుంటారు ఇంత గ్లామరస్ గా ఉన్నారు సబ్బు ఏది వాడినా కూడా మేకప్ మాత్రం క్లారిటీగా వేస్తా అందుకే ఇలా బాగుంటాను
చూడమ్మా చెప్పండి. మీ ఆయన ఏడుస్తూ ఇక్కడికి వచ్చాడు. ఒక మగాడు, పైగా ఒక కన్ను నుంచి కాదు రెండు కళ్ళ నుంచి కన్నీళ్లు కారకుండా ఏడుస్తున్నాడు. ఎందుకమ్మా కొడుతున్నావు ఆయన్ని? ఇలా సీరియస్ గా ఉన్నందుకు నేను తప్పు? నా ముందే మాట్లాడతావా? మాట్లాడు మాట్లాడు. అంటే ఏది రీలో ఏది రియలో మీకు అర్థం కాదా అండి? ఇన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, తెలుసు నాకు. నువ్వు మేకప్ వేసుకుంటే రీలు, మేకప్ తీసేస్తే రియల్ అని. అలాగే ఆయన కన్నీళ్లు కూడా తెలుసుకోండి. అంటే ఆ మాత్రం తెలియకుండానే నేను డోంట్ టాక్. మన్నను ఎందుకు పిలిచారండి ఇక్కడికి? నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది. ఏంటది? మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి. ఎలిమినేట్ హర్. ఎలిమినేట్ ఎలిమినేట్ అవ్వదు. ఇది బెయిల్ ఇచ్చినట్టు కాదు జాతిరత్నాలు. కొన్ని పద్ధతులు పాడులు ఉన్నాయి ఇక్కడ. నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. అందులోంచి కష్టమైనటువంటి క్వశ్చన్ ని ఎంచుకొని ఆవిడకి ఇవ్వడంలోనే మీ బుద్ధిని మీరు ప్రదర్శించాలి. నాలుగు మొత్తం ఇచ్చేస్తాను ఆవిడకి. నేను రోజు ఇవే మాట్లాడతానండి ఇంట్లో. మీరేం మాట్లాడతారు అనేది కాదు కార్యక్రమం. మీరు ఆవిడతో ఏం మాట్లాడిస్తారు అనేది కార్యక్రమం. నువ్వు నాకేం చేసావా నువ్వు ఉండడానికి? నువ్వు నాకు అర్థం కాదు. డోంట్ టాక్ డోంట్ టాక్ ఎక్స్క్యూజ్ మీ. అది నా డైలాగ్. ఎలా చెప్పిందో తెలుసా అసలు మీకు ఆన్సర్? నోటితో నోటితో. నోట్లోంచి ఎలా వచ్చిందో తెలుసా మీకు? రోజు నేను ఇస్తాను కాబట్టి డబ్బులు. నా దగ్గర డైలాగ్ కొడుతుంది. ఆ డైలాగ్ నా బట్టలు నేనే కొనుక్కుంటున్నా, నా చెప్పులు నేనే కొనుక్కుంటున్నా, నీ దగ్గర ఒక పైసా నేను తీసుకోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఏంటి నా ముందరే నువ్వు ఆయన్ని వేలు చూపించి మాట్లాడితే నేను సైలెంట్ గా కూర్చోవాలంటావా? గివ్ మీ మై పెన్. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పండి. శానిటైజర్ వాడాలి వాళ్ళ టైంలో. అది ఈవిడ కదా చెప్పాలి. ఆయన చెప్తాడేంటి? మీ మీ క్యాండిడేట్స్ సరిగ్గా లేరు అసలు. మా క్యాండిడేట్స్ డోంట్ టాక్. మా క్యాండిడేట్ సరిగ్గా లేరని చెప్పడానికి మీరు వాట్ క్యాండిడేట్? యువ నా ఇష్టం అండి. నేను ఏమన్నా చెప్తాను, నా నాలిక నేను మాట్లాడతాను. దాంతోనే ఆయన సమస్యలన్నీ వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా? అంత డామినేషన్ ఉండకూడదమ్మా. నువ్వు ఆయన్ని కొట్టడం మాత్రమే కాకుండా పిల్లల విషయంలో కూడా ఆయన పాపం కష్టపడి చదివిస్తూ ఉంటే నువ్వు చదివించట్లేదని చెప్తున్నావు. చదువు అవును, ఆయన నేర్పిస్తున్నా. ఆక్టోపస్ ఆక్టోపస్ ఎట్లా ఉంటుంది అసలు? ఆక్టోపస్ ఎన్ని చేతులు ఉంటాయి తెలుసా నీకు? అవి చేతులా కాళ్ళా? కానీ రెండున్నర ఏళ్ళ పిల్లడికి నువ్వు ఆక్టోపస్ గుండికాయ అక్కడ చెప్తే ఇక్కడ దాకానే వస్తాడని. పైగా ఆయన స్వేచ్ఛగా డాన్స్ కూడా చేయాలనుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు నవ్వుతావు. ఆయనకి ఎంత మనసుకి బాధ కలుగుతుంది. చాలా ఆరేళ్ల క్రితం ఆయన క్యాష్ ప్రోగ్రామ్ చేశాడు, ఒకసారి రిపీట్ చేసుకోండి. ఆ డాన్స్ కి డాన్స్ కి తేడా మీరే చెప్తారు. ఇంప్రూవ్మెంట్ రాయడానికి వచ్చారా ఇప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ కి మీరు? ఇంప్రూవ్ అయ్యారు కదండి. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా గైడ్ లైన్స్ వాడుకో, నేను ఇంప్రూవ్ అయ్యాడు. ఎక్కడండి రోజు సప్లిమెంటరీలే రాస్తున్నాను చెప్పి పెళ్లి తర్వాత? ప్లీజ్ చెక్ మై బీపీ. నాకు ఇదంతా వింటుంటే మా ఆయన గుర్తొస్తున్నాడు. నెక్స్ట్ చెప్పండి. చెప్పు. అది అలా మాట్లాడు. చెప్పు చెప్పు. మైక్ బానే పనిచేసి మెల్ల మాట్లాడు. లాస్ట్ టైం మనం సెటిల్ చేసి పంపించినటువంటి ఆ కేసు ఏమైంది? ఉత్తేపింది మేడం, ఉత్తేపింది మేడం. మీరే న్యాయం అండి. నన్ను కొడుతుందండి, హెల్ప్ చేయండి అంటే అంటే నాది న్యాయం కాదంటారా మీరు? ఎందుకయ్యా నేను ఇక్కడ ఉన్నాను? యాంకరింగ్ చేయడానికి. యాంకరింగ్ చేయడానికి. ఓకే కూర్చో. అయితే ఐఎమ్ రియలీ సారీ కేసీ. చూస్తున్నట్టయితే ఆవిడ నిజంగా చాలా తెలివైన ఆవిడ లాగా, చాలా అందము తెలివితేటలు అన్ని కలిసినటువంటి ఒక భార్య నీకు దొరకడం నీ అదృష్టం. కాబట్టి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుమణు, ఊరికే ఆవిడ్ని ఇబ్బంది పెట్టకు. ఏంటి అర్థమైందా? ఏది ఇద్దరు కలిసిపోండి. వెంటనే కలిసిపోవాలంటే కష్టం అండి, మేము కొంచెం టైం తీసుకుంటాం. సరే రే ప్రామేమో. మీరు ఎలిమినేట్ అయినా సరే ఆవిడ గుండెల్లోకి ఎలిమినేట్ అయ్యారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇద్దరిని సెటిల్ చేసి అటు పంపిస్తున్నాను, వెళ్ళండి. కార్యక్రమంలో తదుపరి నెక్స్ట్ కపుల్ వచ్చారా? గోపికా పూర్ణిమ, వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా? వాళ్ళది తరతరాల నుంచి తరగని సమస్య. ఆవిడేమో ఆయన మాట్లాడదు అంటారు, ఆవిడ కోపం వస్తుంది, ఆయనేమో అని పిలుస్తాడు. ఓ రండి మల్లికార్జున్, మీకోసమే వెయిటింగ్. మీరు రావడమే కూర్చోవడమే ఆయన మీద అమర్యాద కనిపిస్తుంది అక్కడ. డాక్టర్, ఇవిడ వచ్చిన తర్వాత నాకు ఎందుకో బీపీ హై అయినట్టు అనిపిస్తుంది. చూసారా ఆ సిట్టింగ్ పొజిషన్? దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎందుకు అనుకోకూడదు? తరతరాలుగా ఆడది ఇలా కూర్చుంటే అమర్యాద అగౌరవం. మీరు ఎలాగైనా కూర్చోండి, మీ ఇష్టం. చెప్పండి మీకు ఏంటి సమస్య? ఆయనకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. మీ సమస్య ఏంటి? మీరు ఎందుకు ఆవిడ్ని అని పిలుస్తున్నారు?
ఇప్పుడు నేను చిలిపివాడిన బాధతప్త హృదయంతో ఉన్నానా? సుత్తి బండ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? అని మీరు హాస్యానికి నవ్వుకి చిరునామా సుమ గారు. ఆవిడని పొగడమని రాలేదు ఇక్కడ సమస్య అడుగుతున్నారు. నాకు అర్థమైంది మీ పరిస్థితి ఎలా ఉంది అంటే గారు అనాథాశ్రమానికి వెళ్ళి ఆయన ప్రిపేర్ అయినటువంటి పంచల ఫంక్షన్ స్పీచ్ చెప్పాడట. ఇది నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. దీంట్లో మీరు మార్పులు ఏం తీసుకొని రావాలనుకోవట్లేదా? ఏ మార్పు? ఏ మార్పే జరుగుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మార్పులు జరుగుతున్నాయి. కాస్త మానం ఫోనే, ఫోను ఫోను ఫోను. అర్థమైంది మీ సమస్య. ఆల్మోస్ట్ అందరు ఆడవాళ్ళకు ఉండే సమస్య. పొద్దున్న లేచిన తర్వాత ఎక్కడో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతారు, పక్కనున్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాత్రం నోరు రాదు. ఏంటండి ఇది? పక్కనే ఉండేటువంటి మీ ఆవిడకి మీరు గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎక్కడో ఉండే ఆవిడకి, అదే ఐ మీన్ ఎవరికో గుడ్ మార్నింగ్ చెప్తారా? దీని మీద మా దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏమిటవి? మీ అమ్మాయి, తనని ప్రవేశపెట్టండి. తన పేరు వేద సంహిత. వేద సంహిత, ఒకసారి రామ్మ. సంహిత ఏం చదువుకుంటున్నావు? సిక్స్త్ చదువుతున్నా. ఇద్దరు పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి పాప నువ్వు కూడా పాడతావా నాన్న? అంతగా లేదు. అంతగా లేదు నాన్న, నేను కూడా అంతగా చేసేదాన్ని కాదు చిన్నప్పుడు యాంకరింగ్. పెరిగే కొద్దీ అదే వచ్చేస్తుంది. సరే నువ్వు పాట పాడే ముందు వీళ్ళిద్దరికి ఒక చిన్న సమస్య నడుస్తోంది. నాన్న ఎక్కువగా మాట్లాడడు ఇంట్లో అని అమ్మ కంప్లైంట్ చెప్పారు, ఇది నిజమేనా? అవును, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్స్ తప్ప ఇంక మాట్లాడు. ఇంపార్టెంట్ మ్యాటర్స్ అంటే లైక్ కాఫీ తీసుకురా? అలాంటిది కాదు, అమ్మ కాఫీ పెట్టంటే వెళ్ళి పెట్టేస్తారు అలాంటి. నాన్న చెప్పమ్మా, అమ్మ ఇంట్లో నాన్న మీద కోపం పడుతుందా? కొన్ని విషయాల్లో కోపం పడుతుంది, కొన్ని విషయాల్లో కోపం పడదు. మరి నాన్న అమ్మ మీద కోపం పడతారా? లేదు అస్సలు, లేదు అస్సలు లేదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటంటే కోపం పడుతుంది అన్న మా అంటే సరిపోతుందా మీకు? మీరేంటంటే నా మీద చేయి చూపించి మాట్లాడుతున్నారు. విడివిడిగా మిమ్మల్ని విడగొట్టాలని లేదు, మీరు ఇలా కలిసిపోయారు కాబట్టి మీరిద్దరు కలిసి ఆడండి. ఓకేనా? సుమా గారు ఇవన్నీ చెప్పండి, మా బాబురు కూడా తెచ్చేదాన్ని కదా నేను. అయ్యో చెప్పాలి కానీ బాబురేంటి, మీ బాబురు కూడా తెప్పిస్తాడు ఆయన. అవును డాక్టర్, మనము బాగా వేడి నీళ్లు గార్గిల్ చేస్తే ఏమవుతుంది? కరోనా రాదు. ఊరుకోండి, వేడి నీళ్ళు అయిపోతాయి. ఎందుకంత పంతం మీకు చెప్పండి? ఎందుకంత పంతం నీకు? ఎందుకు నన్ను తిడుతున్నావు అని ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ మొగుడు పిల్లల సమస్యలు ఎప్పటికీ తీరవమ్మా. మొన్ననే ఎక్కడ ఒక ఫార్వర్డ్ మెసేజ్ చూశాను, కరోనాకి భయపడకు, పోరాడు, భార్యతో గొడవ పడకు, భయపడు. భయపడు ఎందుకంటే రెండింటికి ఒకటే నివారణ, మాస్కో మోస్కో. ఓకే నెక్స్ట్ నువ్వు చెప్పవా? తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినకపోతే కాదు ఆన్సర్. కాదు పాపం, నెక్స్ట్ నువ్వు చెప్పవా అని ఆయన చెప్పమన్నా, ఆయన చెప్పాడేదు కాదు కాదు అని మళ్ళీ నువ్వే. ఇదే మన భార్యలతో వచ్చిన సమస్య. ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు, ఇంకెక్కడనే అట్టించి ఇక్కడికి రా వస్తున్నాడో నాకు తెలియదు కదా. దీన్ని బట్టి మీకు అర్థమైందా మీ ఆయన కరెక్ట్ రూట్ లోనే ఉన్నాడని గుర్తు చేశాము. ఇప్పుడు నువ్వు చెప్పు. కొంచెం చెప్పవా ఏమైనా? మళ్ళీ కొంచెం చెప్పవా ఏమైనా? సో అలా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, పకడో పకడో ఆడుతున్నారు కేసీఎన్ మృదులా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అడిగా అడిగా నిన్ను కోరి రైట్ ఆన్సర్ ఉండిపోరాదే. రైట్ ఆన్సర్.
మళ్ళీ కలుద్దాము క్యాష్ తో ఎంత ఫన్ లో అంతవరకు చాడ బై బై.